అందరికీ నమస్కారం. నా పేరు కే ప్రసాద్. నేను విశాఖపట్నం జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తురుగోదులో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అలాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సైన్స్ కార్యక్రమాల అమలుకు గాను డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా కూడా విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. ప్రధానంగా పర్యావరణం గురించి మనం చూసినట్లయితే కనుక గత 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖపట్నం జిల్లాలో అత్యంత భయంకరమైనటువంటి ఒక సైక్లోన్ హుదూద్ తుఫాను వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి పచ్చదనం అంతా కూడా పూర్తిగా హరించుకుపోయింది. మరి ఈ సందర్భంగా తిరిగి ఆ హరించుకున్నటువంటి ఆ పచ్చదనాన్ని తిరిగి సమీకరించుకుంటూ తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంతకాలం పట్టింది. ఈ సందర్భంగా దాన్ని ఆ హుదూద్ తుఫాను వచ్చినటువంటి రోజుని పురస్కరించుకుని ప్రపంచ పర్యావరణ విపత్తుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇక్కడ విశాఖపట్నంలో. అయితే పర్యావరణం అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం. ఈ భూమి మీద 86 కోట్ల జీవరాశుల్లో మనుషులతో పాటు మిగిలినటువంటి జీవులన్నీ కూడా జీవిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఉంది. అయితే మానవుడు ఒక్కడే తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుని ఇష్టారాజ్యంగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ చాలా భూమి మీద తిరిగి మానవ జాతి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి సందర్భం అయితే కనుక మనకి కనిపిస్తుంది. పూర్తిగా ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటంటే కనుక విచ్చలవిడిగా ప్లాస్టిక్ని వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయటం, ఆల్రెడీ ఉన్నటువంటి పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేయటం, జీవ వైవిధ్యాన్ని పూర్తిగా అంతరించిపోయే వరకు కూడా పట్టించుకోకపోవటం, అవి అంతరించిపోవడానికి కలిసి ఆవాసాలని వాటి ఆవాసాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించడం వలన జీవులు చాలా వరకు జీవులు అంతరించిపోతున్నాయి. ప్రతిరోజు కూడా చాలా రకాలైనటువంటి జీవులు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మన జీవ వైవిధ్యం గురించి హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది 2012. ఈ సదస్సులో ప్రపంచంలో అంతరించిపోతున్న కొన్ని జాతుల గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బట్టమేక పెట్ట, తెల్ల వైట్ టైగర్స్, అలాగే కొన్ని అరుదైనటువంటి జాతులు జీవజాతులన్నీ కూడా అంతరించిపోవడం అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఒక క్రమమైన పద్ధతి లేకుండా వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటూ వెళ్ళడం వలన పర్యావరణంలో ఉన్నటువంటి సమతుల్యత లోపించి పూర్తిగా వాతావరణ మార్పులు కూడా సంభవిస్తున్నాయి. వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించేటటువంటి ఎరువుల వల్ల కూడా పర్యావరణం నాశనం అవుతుంది. అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, ఇళ్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా వాతావరణంలో చేరి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ తాలూకు ఎఫెక్ట్ వల్ల పూర్తి స్థాయిలో